పురంధరే సార్ గారి విషయానికి వస్తే, రాజమండ్రిలో అంటే ఇప్పుడు ఉన్న సమీకరణలు, సామాజిక సమీకరణలు లెక్కలేసుకుని వైసీపీ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ని గత 2-3 నెలల క్రితమే అనౌన్స్ చేసింది. ముందు ఎమ్మెల్యే అనుకున్నారు, తర్వాత ఎంపీగా 2 నెలల క్రితం 3 నెలల క్రితం. శెట్టిబల్జా గౌడ సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని, బీసీలను బేస్ చేసుకుని వైసీపీ పార్టీ ఈ టికెట్ను ప్రధానంగా అనౌన్స్ చేసినట్టు కనిపిస్తుంది. రెండోది, ఇటు పురంధరేశ్వర్ గారు చూస్తే ఇక్కడ నాలోకలు, ఎన్టీ రామారావు కుమార్తె, చంద్రబాబు నాయుడు గారికి బంధువు, ఇట్లా ఆవిడకి నేమ్ అండ్ ఫేమ్ అయితే ఉండొచ్చు, గతంలో కేంద్ర మంత్రి చేసింది. ఇంకొక అంశంలో ఏంటంటే, ఆవిడ విశాఖపట్నం చేసింది, బాపట్ల పోటీ చేసింది, రాజంపేట చేసింది, ఎక్కడ ఆవిడ సొంత నియోజకవర్గం అంటూ పెట్టుకోలేదు. దీన్ని ఎలా చూడాలి అసలు ఈ సినారియో? అంటే ఒక పక్క సామాజిక సమీకరణ ఈక్వేషన్ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని రంగంలో దింపారు, మరోపక్క ఈవిడ నిలకడగా ఉండదు అనడానికి గతంలో కనిపిస్తున్న ఉదాహరణలే నిదర్శనం. అంటే విశాఖపట్నం అయినా, బాపట్ల అయినా, రాజంపేట అయినా ఎక్కడా ఉండదు. ఈవిడ వచ్చిన గతంలో మురళీమోహన్ గారు వచ్చారు, ఓ టర్మ్ ఓడిపోయారు, ఓ టర్మ్ నెగ్గారు, నెగ్గిన తర్వాత ఇల్లు కొన్నారు, అమ్మేశారు. తర్వాత వాళ్ళ కోడలు వచ్చారు, పోటీ చేశారు, ఓడిపోయారు, ఇంక మొత్తం దుకాణం సర్ది చెల్లిపోయారు. ఇదే పరిస్థితి ఉంటుందని వైసీపీ ఇప్పుడు ప్రచారం చేస్తుంది. దీన్ని ఎట్లా మీరు తిప్పుకోవచ్చు? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్న పురంధేశ్వరి గారు వ్యక్తిగతంగా అయితే చాలా కార్యసాధకురాలు. రెండో విషయం ఏంటంటే, పార్లమెంట్ పోటీ చేసే అభ్యర్థులకి మెయిన్ ఈ సామాజిక సమీకరణాల కన్నా కూడా అభివృద్ధి మంత్రమే చూస్తారు. జాతీయ స్థాయిలో మోడీ గారి ప్రభుత్వం మరి 3వ సారి వచ్చే అవకాశం ఉందని ప్రజలే నిర్ణయించారు. అప్పుడే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కూడా అధ్యక్షుడు ఒక టైంలో 100 సార్లు చెప్పాడు మోడీకి 4 సీట్లు వచ్చేస్తాయట అని. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రాజమండ్రి నియోజకవర్గంలో ఇలాంటి పురంధేశ్వర గారు లాంటి వ్యక్తి ఉంటే తప్పకుండా ఈ నియోజకవర్గాల అభివృద్ధితో పాటు ఈ జిల్లాల చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ జిల్లా స్వరూపం కూడా మారుతుంది. ఎందుకు మారుతుందని చెప్తున్నానంటే, మీరు చెప్పారు వారు బాపట్ల పోటీ చేశారన్నారు, నెగ్గారు. నెగ్గిన 2వ సారి పునర్విభజన సమయంలో అది ఎస్సీ కాన్స్టిట్యూషన్ అయింది. వెంటనే ఆవిడ విశాఖపట్నం వచ్చారు, విశాఖపట్నం కూడా నెగ్గారు. నెగ్గిన ఆవిడ కేంద్ర మంత్రి అయ్యారు. కేంద్ర మంత్రిగా చాలా కార్యక్రమాలు, ఫండ్స్ తీసుకురావడం, విశాఖపట్నంలో మంచి పేరు సంపాదించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దిగిపోయే ముందు ఆవిడ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతి నచ్చక, అవినీతి కార్యక్రమాలను ఎంకరేజ్ చేయలేక ఆవిడ స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీకి వచ్చేసారు. అప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మా భారతీయ జనతా పార్టీలో ఆల్రెడీ విశాఖపట్నంలో డాక్టర్ హరిబాబు గారు అప్పటికే ఎమ్మెల్యేగా చేసి ఉండి ఆయన ఎంపీ అభ్యర్థిగా అక్కడ మా పార్టీ నుంచి ప్రిపేర్ అయ్యారు. ఆ దృష్ట్యా సీనియర్ నాయకులుగా ఆయనకి ఇవ్వాల్సిన అవకాశం ఉంది కాబట్టి ఆవిడ ఇచ్చి ఈయన రాజభేటను పోటీ చేయమని చేశారు. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం, పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని తోచా తప్పకుండా పాటించే నాయకుల్లో పురంధేశ్వరికి మొట్టమొదటిసారి వస్తారు. ఎందుకంటే ఆవిడ మాకు చెప్పే గైడెన్స్ కూడా అదే, ఏదైనా పార్టీలు అయినప్పుడు వెళ్ళాలి, పార్టీ చేసే కార్యక్రమాలు. మీరు రెండో వ్యక్తిగతం చెప్తున్నారు, చంద్రబాబు గారికి బంధువు, ఇవాళ బంధువు కాదుగా, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బంధువే, గత 45 సంవత్సరాల క్రితం బంధువే. అది ఒకటి. మీరు రెండోది ఇప్పుడు ఇందాక ఇందాక చెప్పారు మీకు ఏ కాన్స్టిట్యూషన్ నిలకడగా ఉండదని, నిలకడ ఉండకపోతే ఇదే కారణం. ఒకటి ఎస్ఏ అయిపోయింది, ఇవాళ రాజంపేటలో ఇవాళ అక్కడ రాయలసీమలో టీడీపీలు ఆ సీట్ని అక్కడ ఉన్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వచ్చారు పార్టీకి గత 1 సంవత్సరం క్రితం. ఆయన ఏదో ఆలోచన చేస్తున్నప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం మరి ఇవ్వాలి కదా, ఆయన కాన్ఫిడెన్స్ అడిగారు. ఆయన అక్కడ రాయలసీమ వ్యక్తి కాబట్టి అక్కడ పరిమితం. పురంధేశ్వరి అంతా మీరు చెప్పారు కదా, ఎన్టీ రామారావు గారు కూతురే కాదు ఆవిడ, ఆవిడకి ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అయిన లీడరు, మంచి నాయకురాలు, ఏ పనైనా చేయగలిగే దిట్ట కాబట్టి ఆవిడ ఎక్కడైనా నెగ్గే పరిస్థితి ఉంది. రాజమండ్రి అనేది కారణం ఏంటంటే, ముఖ్యంగా ఈ రాజమండ్రిలో సౌమ్యులు, మోడీ గారి పనితనాన్ని ఈ జిల్లా వాసులు అందరూ కూడా మెచ్చుకోవడం, ఈ రాజమండ్రి పార్లమెంట్ కూడా అభివృద్ధి కార్యక్రమం చేయాలని పార్టీ 4 చర్యలు విస్తరించాలని ప్లాన్ చేసింది. ఒక చోట రాష్ట్ర అధ్యక్షులను పెట్టారు రాజమండ్రిలో, అంటే కోస్తా రాయలసీమలో కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టారు, రాయలసీమలో ఇటువైపు తూర్పులో సీఎం రమేష్ని పెట్టారు, విజయవాడలో సునీల్ చౌదరిని పెట్టారు ఎంపీలకి ఎమ్మెల్యే. పార్టీ ఆలోచనలు ఏం చేసిందంటే, ఎమ్మెల్యేలుగా ఎవరిని పెడతానని కాకుండా కొంత ఫేమ్ ఉన్న లీడర్స్ని పెట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రం డెవలప్ చేయాలి. లేకపోతే యాక్చువల్ చెప్పాలంటే సునీల్ చౌదరి లాంటి వ్యక్తి, ఆయన ఎంపీ ఫీమేలే, యాక్టరే, కానీ ఎమ్మెల్యే కూడా వచ్చేయాలి ఆయన. ఎందుకోసమంటే ఇబ్బందులు అసెంబ్లీకి అడుగు పెట్టాలి, భారతీయ జనతా పార్టీ వాణి వినిపించాలి. ఆ టైంలో కొంతమందికి తయారు చేయడం జరిగింది. మరి మిగతా అన్ని కూడా పార్టీ అధిష్టానం అనేది తీసుకుంటుంది.
ఆవిడతో ఇక్కడ ఎంపీగా పోటీ చేసింది ఎక్కడ మొదలు ఖాయం. నెగ్గిన తర్వాత ప్రజలు ఏమంటున్నారంటే, మేము చెప్పడం కాదు, ప్రజలు ఏమంటున్నారంటే భారతీయ జనతా పార్టీకి ఇవి నెగ్గితే రాబోయే రోజుల్లో మోడీ గారి ప్రభుత్వం ఎలా వస్తుంది, కాబట్టి ఇవి కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది. మేము చెప్పింది కాదు, ప్రజలు అంటున్నారు. అయితే ఈ యొక్క ఈస్ట్ ఈ జిల్లాలు ఈ మూడు పార్లమెంట్లు పక్క పార్లమెంట్ ఈ ఎఫెక్ట్ అంతా ఒక 5-6 పార్లమెంట్ పడుతుంది, అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీరు చెప్పారు గూడూరి శ్రీనివాస్ గారికి సీట్ ఇచ్చారు కదా, బీసీ అని అన్నారు కదా, సామాజిక సమీకలు అన్నారు. గతంలో ఎంపిక చేసిన వ్యక్తి మార్గం భరత్, అదే సామాజిక వర్గం చేసినవాడు. అతను మాటలు ఎక్కువ పని తక్కువ, వాక్షలు చెప్పండి. ఎంపిక చేసిన కార్యక్రమాలను అతను రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న నిధుల్ని బయట తీసి 5 సంవత్సరం ఎలక్షన్స్లో ఆ నిధుల్ని బయట తీసుకొచ్చి అక్కడ ఈ డిస్ట్రిక్టు ఇక్కడ ఈ డిస్ట్రిక్టు లేకపోతే కప్పు సహసర రీకట్టి నేను రాజమండ్రి అభివృద్ధి చేశానంటాడు. పార్లమెంట్ అభివృద్ధి చేసావా అంటే చెప్పట్లేదు అతను, మీరు అభివృద్ధి చేయండి. రాజమండ్రి అభివృద్ధి చేసా అంటున్నాడు, మరి రాజమండ్రి పార్లమెంట్లో 7 అసెంబ్లీలు ఉంటాయి, ఎక్కడ అభివృద్ధి చేసావు? గుండుగోళం నుంచి ఆ రోడ్డు తర్వాత ఇంకో రోడ్డు ఎవరు ఇచ్చారు? కేంద్రం ఇందాక మీకు చెప్పాం కదా, ఈ ఫెడరల్ సిస్టంలో 80 రూపాయలకి 80 పైసలు ఇంకా తక్కువ ఇస్తుంది మాకు అంటాడు. ఎవరు? భరత్. కేంద్రమా? కేంద్రం ఇవ్వాల్సిందనిగా తక్కువ. ఈవేళ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం పెట్టిన అన్ని పథకాలు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్టిట్యూట్లు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రం చాలా ఎక్కువ ఇచ్చారు. ఇలాంటి ఆంధ్ర రాష్ట్రం లాంటి రాష్ట్రం ఇన్స్టిట్యూట్లు ఎక్కడ లేవు దేశంలో. 11 ఇన్స్టిట్యూట్లు ఇక్కడ కేటాయించారు. బీభత్సం రోడ్లు వేస్తున్నారు, బీభత్సం ఫంక్షన్ చేస్తున్నారు, ప్రతి అభివృద్ధి జరిగే ప్రతి దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ కాకుండా కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి. ఈవేళ స్టిల్లు మళ్ళీ భరత్ని ఎంపీగా పంపిస్తుంది ఎక్కడని మార్చారని చెప్పి అనుకోవచ్చు. పంపడం అంటే అర్థం ఏంటి? అభివృద్ధి చేయలేకపోయాను కదా. ఇప్పుడు మీరు చెప్పారు ఫ్లైఓవర్ నేను తెచ్చాను, ఫ్లైఓవర్ ముళ్ళమంగ టైంలో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది, దానికి ఇబ్బంది ఉంటాయి కదా ఆయనకి. ఫ్లైఓవర్ అంటే వాళ్ళు చెప్పితే స్కెచ్ స్కెచ్ చేసేది కాదు కదా, పునరావాసం చేయాలి, స్థలం కేటాయించుకోవాలి, చుట్టుపక్కల ఖాళీ చేయించి ఇన్ని చేయించడానికి ఇన్ని టైం పట్టింది. అంటే వచ్చింది రద్దు అయింది, ఈ గుండుగోళం నుంచి హైవే ఇలా రావడం వల్ల క్యాన్సిల్ అయింది, మళ్ళీ నేను తెచ్చాను అంటాడు. దానికి ఏమైందంటే గట్కర్ గారు వచ్చింది ఈ చేయడం కాదు, ఒక రూట్ పెట్టారు ఒక ఫ్లైఓవర్ కడదామని. దాన్ని ఇంప్లిమెంట్ చూస్తావు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇది తాత్కాలిక ఇలా చిన్న ప్రయాణం చేసేది కాదు, దీన్ని పెద్ద ఎత్తున విస్తరించాలి. ఎందుకంటే స్వర్ణభోజనం ఇప్పుడు రోడ్లు తయారు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోడ్లు అంత పెద్ద ఎత్తున వేస్తున్నారు. ఈ సమీకరణాలు ఏం చేశారంటే ఈ కొద్దిగా ఫ్లైఓవర్ కాదు, ఇది లాంగ్ టర్మ్ చేసుకోవాలని చెప్పి దాన్ని మళ్ళీ మార్చారు. మార్చేటప్పుడు మళ్ళీ శాంక్షన్ కన్ఫర్మ్, దాన్ని కొంచెం స్టైల్ మార్చారు కొద్దిగా, దాన్ని మనోడు టైంలో శాంక్షన్ అయింది. అది నేను తెచ్చానంటే అంటే భరత్ ఇటు కేంద్రం ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా తను ఓన్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యడానికి వచ్చాడు. ఒక 20% సక్సెస్ అయ్యాడు, మీద 80% చెప్పుకోకపోవడంలో మీది వైఫల్యం కనపడుతుంది. 100% మాకు చెప్పుకోకపోవడానికి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే అండి, వాస్తవం చెప్తున్నాను, మేము ఏ కార్యక్రమం చేసినా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీడియా చాలా చిన్న చూపు చూస్తుంది. సొంత మీడియా లేదు. రెండోది ప్రజల్లో మా మీద విపరీతమైన ద్వేషం కలిగించారు. 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తున్నారు ఇవ్వలేదు అని చెప్పి నమ్మించిన ప్రయత్నం చేశారు. ఆ జనాలు జీర్ణించుకొని నమ్మకపోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. నాకు అర్థమైనా, ఈ 10 సంవత్సరాల్లో జనాలు గ్రహించారు కూడా ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఇన్ని కార్యక్రమం ఎలా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు నేను చెప్పడం కాదు, భరతే చెప్పాడు కేంద్రం నిధులు వస్తున్నాయి కాబట్టి నేను చేశాను అన్నాడు మన ఇంటర్వ్యూలో. మా కేంద్రం నిధులు ఎందుకు ఇచ్చింది? నువ్వు వైకాపా నీకు ఇవ్వకుండా మానలేదు కదా, ఎవరికైనా ఇస్తుంది. ఫెడరల్ సిస్టమ్ ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏం వాళ్ళు అన్నీ ఇస్తుంది, ఎక్కడ డెవలప్మెంట్ నుంచి అక్కడ చేస్తుంది. రోడ్లు బ్రహ్మాండ చేయాలి, ఇక్కడ ఫ్లైఓవర్ అవసరం చేయాలి, ఇవాళ రేపే చేస్తుంది, చేశారు. దాన్ని నేనే చేశాను లేదా డబ్బులు కడితే ఎన్ని జనాలు నమ్మే పరిస్థితి కాదు కదా. రాజమండ్రిని ఒక మున్సిపల్ మేయర్ కింద డెవలప్ చేశాడు అతను కొద్ది కొద్దిగా, అవి చిన్న బొమ్మలు కట్టి అవి కట్టి పిల్లల కార్లకి ఏం కట్టి మేయర్ ఎంపీగా అతను చేసిన అభివృద్ధి తప్ప ఆ నిధులు కూడా కేంద్రమేనే అంటున్నాను. అది అవి కూడా కేంద్రమే, అది అవి కూడా చేయలేకపోవడానికి అవకాశం ఏం లేదు కదా. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.